ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం షేవింగ్ వయసుకు సేవింగ్ అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో నున్నగా షేవ్ చేసుకునే వారికంటే నిండుగా గడ్డం పెంచుకునే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకోవడం లేదా రెగ్యులర్గా షేవింగ్ చేసుకోవడం ఎవరిష్టం వాళ్ళది. అయితే రోజూ షేవింగ్ చేసుకోవడం వల్ల కొన్ని లాభాలున్నాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే, కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు నీట్గా షేవింగ్ చేసుకొని రమ్మండం మామూలే. మిలిటరీలో అయితే రెగ్యులర్ షేవింగ్ తప్పనిసరి. ఇంతకీ రెగ్యులర్ షేవింగ్ లాభాలేమిటంటే, షేవింగ్ చేసుకోవడం వల్ల యంగ్గా ఎనర్జెటిక్గా కనిపిస్తారు. ముఖంపై ఉండే జుట్టు శుభ్రపడుతుంది. ఇది చర్మ సమస్యలను కొన్నింటిని తగ్గిస్తుంది. అలాగే చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. షేవింగ్కు సంబంధించిన ఒక అధ్యయనం ప్రకారం ఉదయం నిద్రలేచి షేవింగ్ చేసుకునేవారు మరింత ఉత్సాహంగా ఉంటారట. అలాగే పనులకు వెళ్ళేవారు ఉదయాన్నే షేవింగ్ చేసుకోవడం వల్ల ఆ పనిని సక్రమంగా మరింత సామర్థ్యంతో పనిచేస్తారని కొన్ని పరిశోధనల్లో తేలింది. గడ్డల్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చర్మాన్ని పాడు చేస్తుంది. దీంతో ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. షేవింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ప్రీషేవ్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, జెల్ లేదా బామ్ వంటివన్నీ మీ చర్మ పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తూ కాపాడతాయి. ఈరోజు మనం షేవింగ్ వయసుకు సేవింగ్ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.